గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ చలివేంద్రం మీరు చెప్పే చలివేంద్రం ఏర్పాటులో ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముస్తఫా గారిని తొలగించి మీరు ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమా కదా? అసలు వాస్తవం లేదండి. దాంట్లో ఖాళీగా ఉన్న ప్లేస్లో మేము పెట్టాం. వాళ్ళు అక్కడ పెడదాం అనుకున్నారంట. ఆల్రెడీ వాళ్ళు పక్కకు పెట్టుంది, వాళ్ళు అక్కడ ముందు తెచ్చుకొని పెడదాం అనుకున్నారంట. ఈ లోపల మనోళ్ళు వెళ్ళి అక్కడ పెట్టారు. వాళ్ళ తీసి మేము పక్కన పెట్టలేదు. వాళ్ళది మేము పక్కన పెట్టామని చెప్పండి వాళ్ళని. మేము పెట్టలేదుగా వాళ్ళది పక్కన. అక్కడ ఖాళీ ఉందని మేము పెట్టాం. వాళ్ళు తెల్లారు వచ్చి మేము ఇక్కడ మేము పెడదాం అనుకున్నాం, మీరు పెట్టారనేది ఒకటి అడిగారు. వాళ్ళు పెడదాం అన్నారు, మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఏదో వాళ్ళ పేపర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఏదో రాసేసుకుంటే మన తప్పు కాదు కదా అది. ఇప్పుడు నేను తొలగించాను లేకపోతే మా వాళ్ళు తొలగించారో అంటే కనుక మేము బయటనే వస్తా. అక్కడ ఖాళీ ఉన్న ప్రదేశంలోనే మేము పెట్టాం. అక్కడ ఖాళీ ఉన్న ప్రదేశంలో పెట్టాం. వాళ్ళు పెడదామని అనుకున్నారంట. అంత తప్పితే దీంట్లో వేరేగా వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. అది కొద్ది పేపర్లో లేదో మరి వాళ్ళకేదో ఏది ఇష్టానుసారంగా రాసుకున్నారు. తప్పితే వాస్తవంగా అక్కడ ఉన్న ఏదైతే ఎంటీ ప్లేస్ ఉందో ఆ ఎంటీ ప్లేస్లో పెట్టాం. మా వాళ్ళుగా వాళ్ళని పక్కన పెడతామో కానీ అది ఎక్కడా జరగలేదు. అది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అసలు ఈ నీళ్ళ దీనికి సంబంధించిన కాన్సెప్ట్తోనే ఓటు బ్యాంక్ వస్తుందని ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు మనం చేస్తుంది ఒక సేవ సార్. ఇప్పుడు దీనిలో వస్తుందా పోతుందా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు ఇప్పుడు మాకు ఒకటి గిరిగారు, సేవ చేయడానికి చాలా రకాలు ఉంటాయి, చాలా మార్గాలు ఉంటాయి. ఆ పెట్టిన వాటర్ షెడ్ దగ్గర విపరీతమైన ప్రచారం, మీరు మీ పార్టీకి సంబంధించి కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి ప్రచారం, మీరు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇద్దరు చేసుకుంటున్నారు కదా, అంటే అది పార్టీ పరంగానే వెళ్తున్నట్టేగా? మీరు పార్టీ పరంగా వెళ్ళేటట్టు ఇప్పుడు ఒకటి చేస్తున్నప్పుడు ఇప్పుడు గుళ్ళు ఉన్నాయండి, కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి. కొన్ని గుళ్ళ మీద పేర్లు ఉంటాయి. ఇప్పుడు దానం ఇచ్చినవాడు పేరు రాసుకోవాలని ఫస్ట్ నుండి మన భారతదేశంలో వస్తాను నానవాయితీగా. ఇవాళ మనం సృష్టించిన నానవాయితీ కాదు. ఇప్పుడు మనం ఒక సేవ చేస్తున్నాము, ఖర్చు పెట్టి సేవ చేస్తున్నాము. సేవ చేసేవాడు పేరు చెప్పుకోవడంలో వాస్తవంగా నిజంగా నాకైతే తప్పు అనిపించట్లేదు. అది ఎందుకంటే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, చేస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో తప్పని మీద నేను భావించట్లేదు. అంటే పేరు రాసుకోవడం మొత్తం అసలు పార్టీ రంగును అద్దడాన్ని రెండింటిని సమానంగా చూసుకుంటున్నారు మీరు? ఇప్పుడు అవకాశం ఇచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన్ని మనం పక్కన పెట్టుకొని వాళ్ళని నేను ఇండివిజువల్గా చేసుకోవాలి అనేది ఎప్పుడు కూడా మనకి తగదు కదా. ఇప్పుడు వారిని మనం స్మరించుకుంటానా లేకపోతే ఆయన్ని గుర్తు చేసుకునే పార్టీని గుర్తు చేసుకుంటానో మనం ఏం చేసినా మనం చేస్తేనే బాగుంటుందనేది నా ఉద్దేశం. తెలుగుదేశం పార్టీకి మూడేళ్లలో గ్రాఫ్ పెరిగిందే తగ్గిందే? డెఫినెట్గా పెరుగుతుంది గ్రాఫ్, డెఫినెట్గా పెరగాలి. ఎందుకంటే ఈరోజు ఏ కార్యక్రమం చూసుకున్నా ఇప్పుడు మేనిఫెస్టోలో హామీలు మనం ఎవరేసుకున్నా సరే ఈ కార్యక్రమం చేయలేదు అనేది ఇవాళ 90% పైన కూడా ప్రతి కార్యక్రమం కూడా చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొద్దిగా ఫస్ట్లో అందరూ కూడా డౌట్ పడ్డాం, ఇది మనం ఇంత బడ్జెట్ పెట్టుకున్నాం, ఇన్ని కార్యక్రమాలు, ఇది 800 కోట్లు ఇస్తున్న పెన్షన్లు ఏకంగా 5,600 కోట్లు 6,000 కోట్ల స్థాయికి వెళ్ళింది, ఇన్ని ఎలా చేయగలం అనేది కొద్ది మనసులో భయం ఉంది. కానీ ఒక నమ్మకం, ఎలా అయినా చేయగలం అనే నమ్మకం ఉంది. ఇవాళ వృద్ధి రేటు చూసుకుంటుంటే మంచి వృద్ధి రేట్లు వెళ్తుంది స్టేట్. 12% వృద్ధి రేట్లో మనం ముందుకు వెళ్తూ ఉంటాయి. దాంతోపాటు ట్యాక్సీలు కలెక్షన్ వస్తున్నాయి, అలానే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ చేయడానికి కూడా డబ్బులు వస్తున్నాయి అనేది కూడా అలా వస్తున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా అన్ని ముందుకు వెళ్తున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ అధికార పార్టీ ప్రచార ఆర్భాటం తప్ప జరుగుతున్న పనులలో చాలా నెమ్మదిగా ఉన్నాయి. ఇప్పుడు మా పార్టీలో మేము కూడా ఒకటే అనుకున్నాం సార్, మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రచార లోటే అనుకుంటున్నాం. ఇవాళ కూడా ప్రచారం మేము తక్కువ చేస్తున్నామని అనుకుంటున్నాం. ఇవాళ కొత్త ఏ కార్యక్రమమైనా తీసుకోండి, ప్రతి కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్ని డబ్బులు ఇవాళ సంక్షేమ పథకాలకు ఇస్తున్నారో, ఇవాళ భారతదేశంలో సంక్షేమ పథకాలు చూస్తున్నారు, వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్ మంది. ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు, 60,000 నుండి 70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకే ఇస్తున్నాము. ఇవాళ మా పార్టీ వైడ్ కూడా మేము కూడా అదే అనుకున్నాం. మేము ఇంకా ప్రచారం చేసుకోవట్లేదే, తగ్గిన ప్రచారంలోనే ఉన్నామనేది మా భావన కూడా. ఇవాళ బహిరంగంగా వాళ్ళు వస్తే కనుక ఏమేం చేస్తున్నారో చెప్పడానికి వాళ్ళు కూర్చుంటానికి కూడా వాళ్ళు దడుస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూర్చోడానికి దడుస్తున్నారని మీరు అంటున్నారు, వాళ్ళేమో అసలు మేము మాట్లాడితే
ఎక్కడ నిజాలు బయటపడతాయని మా మైకులు కట్ చేస్తున్నారని. వాళ్ళు బయటపడేది వాళ్ళు మీడియా లేదా అక్కడ ఒక అసెంబ్లీ అన్న మాట్లాడాల్సింది వాళ్ళు. ఇప్పుడు బయట మీడియా ఉంది, అన్నీ ఉంది, ఎవరిదైనా బాగా ఎవరి బాగా ఉంది ఎవరు వ్యక్తం చేసుకున్నాక మీడియా ఉంది. వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ మొత్తం తెలుగుదేశం పార్టీ చేస్తుంటే వాళ్ళ మీడియానే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ మీడియాలో వేస్తేనేమో అది వాళ్ళ మీడియా సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు అని అంటారు, మిగిలిన మీడియాలనేమో మీరు మేనేజ్ చేస్తున్నారు అని అంటారు. ఎట్లా మరి అంటే మీడియా ఎవరిన నమ్మకపోతే ఎలా సార్? మనం ఇప్పుడు అందరు దొంగల కింద ఒక దొంగ అందరు దొంగలంటే అది తప్పు కదా. ఇప్పుడు ఒక దొంగ వీళ్ళందరూ కూడా దొంగ అంటే ఎవరు నమ్ముతాడు చెప్పండి? ఇప్పుడు చేస్తున్న పనులు కనబడుతున్నాయి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రుణమాఫీలు గమనించే చూశారు, రైతు రుణమాఫీ చేయలేరు, కనీసం మేనిఫెస్టోలో పెట్టే దమ్ము ధైర్యం లేదు ఆయనకి. జగన్కి జగన్ గారికి మేనిఫెస్టోలో పెట్టే దమ్ము ధైర్యం లేదు. డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, రైతు రుణమాఫీ కానీ ఇవాళ రెండూ జరిగినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు, 24 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశారు, 10 వేల కోట్ల రూపాయలు 9 వేల కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేశారు. ఇవాళ మనం చేయలేదు అనుకుంటాకి ఎక్కడ రీజన్ ఉంది? సరే కొద్దిగా లేటుగా చేశారు అన్నాడు, వడ్డీతో సహా చేశారు. అవును, రాష్ట్రం పరిస్థితి బాగాలేదు. బాగున్నప్పుడు రైతులు అర్థం చేసుకున్నారు, జనాలు డ్వాక్రా మహిళలు అర్థం చేసుకున్నారు, పరిస్థితి బాగాలేదు కాబట్టి కొద్ది గ్యాప్ ఇచ్చి చేశారని వాళ్ళ మనసులో ఉంది. అది నువ్వు చేయలేదంటానికి ఎక్కడ లేదు. ఇక్కడ పబ్లిక్గా అందరు ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులుగా అది ఇచ్చింది, ఇది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో క్యాష్ పడింది. అది కూడా నువ్వు చేయలేదు అని నువ్వు అనుకుంటే సరిపోయిద్దా? చేసింది, తీసుకున్నది, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. నువ్వేదో మాట్లాడుకుంటే వాళ్ళు హ్యాపీ లేదనుకో, నువ్వు హ్యాపీ లేదు అక్కడ. నీకేదో సీఎం పదవి రాలేదని నీకు హ్యాపీ లేదు తప్పితే జనాలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా రాష్ట్రం చాలా బాగుంది. ఆయన అనుకున్నంత బాధలు బందీలు అయితే కనుక ఈ రాష్ట్రంలో శుభ్రంగా అందరూ బాగానే ఉన్నారు.